నమస్తే డిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల పట్టణం హరిప్రసాద్ నగర్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. మోటార్ బైకుల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్న కారంచేడు పోలీసులు. చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్ 2 సచివాలయం పరిధిలో 29వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి డాక్టర్ పాలెంటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు పాల్గొన్నారు. पक्ने रूम वार्ड कवर जरूरत बहुशा मूर्ण ना रोज पड़े अंदर कल कौनसर् चैरम अदे विधा मरना संबंधी अधिकार आर्थिक అదే విధంగా వాలంటీర్స్ సచివాలయం స్టాఫ్ అందరూ కూడా పాల్గొంటున్నారు. మిగతా ఏంటంటే మా కౌన్సిలర్ సభ్యులు కూడా మిగతా వార్డ్స్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, వారందరూ కూడా వచ్చి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. 29వ వార్డులో అనీలు ప్రమాణంగా అందరూ కూడా ఆర్గనైజ్ చేసుకొని ఎలక్షన్కి ఎవరైతే పనిచేస్తున్నారో వారందరూ ముందుకు సాగిస్తూ ఇందుకు ముందుకి నడిపిస్తూ అన్ని గడప గడపకు అందరూ పెట్టడం జరుగుతూ ఉంది. అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వారు కూడా మా దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఆ బుక్లెట్ ఉందో అన్నిటన్నీ కూడా దాని మీద ప్రింట్ చేయడం జరిగింది. చాలామంది కూడా ఏంటంటే ఇలాంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా మొదటిసారి చూస్తున్నాం, చాలా అర్థమవుతుంది అనుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మాత్రం కొన్ని చెప్తున్నాం, అవి కూడా రెక్టిఫై చేసుకోవడానికి మా సచివాలయం స్టాఫ్ కూడా ఉన్నారు, నోట్ చేసుకుంటున్నారు. అవి కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేసుకునేది భాగంగా దాన్ని మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాన్ని స్వీకారం చేసినందుకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సెలవు. రామాయపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేయడం సంతోషకర విషయమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రానికి లేని విధంగా ఏపీకి 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు రాష్ట్రంలో 14 పోర్టుల నిర్మాణానికి నూతన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా పోర్ట్లు నిర్మాణం చేయాలి అంటే దాదాపు 974 కిలోమీటర్ల ప్రాంతం ఇది. సీ కోస్ట్ అనేది ఏ రాష్ట్రానికి కూడా ఇంత కోస్ట్ అనేది కూడా లేని రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 14 పోర్ట్ల నిర్మాణం అనేది కూడా చేయాలనే ఆలోచనతో వారు కొత్త ప్రణాళికలను కూడా తీసుకొచ్చి రేపు ప్రతిష్టాత్మకంగా నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉన్నది. అది ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది ముందు ప్రకాశం జిల్లాలో ఉండింది, అంటే ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా అటాచ్మెంట్ నాకు. అది రామాయపట్నం గురించి చాలా పర్యాయాలు కూడా పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. అంటే
ప్రథమంగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సంవత్సరంలో ఏర్పడినప్పుడు దుగ్గరాజపట్నంని కేంద్రపాలితగా అంటే సెంట్రల్ పోర్టుగా డిక్లేర్ చేయాల్సిందిగా అప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే దాన్ని నిర్ణయం చేయటం జరిగింది కానీ గడిచిన ప్రభుత్వంలో కూడా ఆ దుగ్గరాజపట్నంని కేంద్ర ప్రాజెక్టుగా కూడా చేసేదాని కొరకు ఆలస్యం జరుగుతున్న ప్రాంతంలో రామాయపట్నం అయినా కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరటం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఆలస్యం అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని రామాయపట్నం పోర్ట్ అనేది వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా హామీల్లో కూడా రామాయపట్నం పోర్ట్ నిర్మాణం అనేది కొత్తగా ఏర్పడబోయే వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే ఇది వీలవుతుంది అనేది కూడా పార్టీది అనేది చెప్పడం అనేది వచ్చేసి ఈరోజు అది ఆచరణలోకి తీసుకొస్తున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా నిజంగా అభినందించవలసిన విషయం అది దాదాపు 5000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును కూడా తయారు చేసే దాని కొరకు అన్ని ప్రణాళికలు రూపొందించి ఎన్విరాన్మెంటల్ కూడా అంటే పర్యావరణ అనుమతులు అనేది ప్రతి ఒక్కరు పరిశ్రమకు కూడా ఎంతో అవసరం అందులో పోర్టుకి అయితే ఇంకా ఎక్కువ కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చాలా అవసరం అవన్నీ గౌరవ ఎంపీలందరూ కూడా మేమందరం కూడా సహచరులందరూ కూడా ఆ పర్యావరణాన్ని కొరకు అవసరమైన పరిమితులన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఆచరణలోకి ముందు తీసుకెళ్లే దాని కొరకు ఎంతో కృషి చేసిన మా సహచర ఎంపీలందరూ కూడా ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఆ రామాయపట్నం పోర్ట్ అని అంటేనే ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు నెల్లూరు జిల్లాలో ప్రాంతాలు కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది ఉన్నప్పుడు అంటే ఆ పోర్టు కొరకు కొన్ని సంవత్సరాలుగా నిరీక్షణ చేసింది అది రేపే అది ఫలింపు జరగబోతుంది ఆ తర్వాత దానిని కూడా ఆపరేటర్కి ప్రైవేట్ ఆపరేటర్కి కూడా టెండర్ ఇవ్వటం అనేది కూడా ప్రక్రియ కూడా జరుగుతున్నది కాబట్టి సెలక్షన్ అవుతుంది ఈ పోర్టు అనేది వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసిన ముద్దాయిలను బాపట్ల జిల్లా కారంచేడు పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 115,000 విలువైన 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అహ్మద్ జానీ తెలిపారు. ఆదిపూడికి చెందిన నాదెండ్ల సురేష్ బాబు మే నెల 27న రాత్రి తన మోటార్ సైకిల్ దొంగలు దొంగిలించినట్లుగా ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి ముద్దాయిలను పట్టుకున్నట్లు తెలిపారు. మార్టూరు మండలం వలపర్లకు చెందిన కొన్నేపాటి తిరుమల ఆవుల సుబ్బారావు, బల్లికురువ మండలం చెన్నుపల్లికి చెందిన కోవూరి శివరాజేష్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాలపట్నం హరిప్రసాద్ నగర్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. మోటార్ బైకుల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్న కారంచేడు పోలీసులు. ఇవి బుల్చెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.